अर्धांगि भाग्य महालक्ष्मी अत्तय्या सरोज वाळ्ळ इंटिकि वेळ्ळारु నందిని వాళ్ళ మామగారి తరఫ బంధువులు నందిని పెళ్లిలో రాణి నందిని కలిసి తీయించుకున్న ఫోటోని చూశారంట వాళ్ళకి మన రాణి బాగా నచ్చిందంట వాళ్ళు ఎవరు ఏంటని మన గురించి విచారించారంట సార్కి నేను చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నా గురించి రాణి గురించి వాళ్ళతో బాగా చెప్పారంట అలాగే నందిని వాళ్ళ అత్తగారు మామగారు కూడా మన కుటుంబం గురించి గొప్పగా చెప్పారంట వాళ్ళకి ఆస్తిపాస్తులేం అక్కర్లేదంట నాన్న మంచి పరువుగల కుటుంబం అయితే చాలంట వాళ్ళ అబ్బాయిని మన రాణికి ఇద్దాం అనుకుంటున్నా అసలు ఈ విషయం నందిని సార్కి చెప్తే సార్ ఈ విషయం గురించి మాట్లాడడానికి మన షెడ్డుకి వచ్చి రాణి పెళ్లి గురించి అడిగారు మరి నువ్వు ఏమన్నావయ్యా కుదరదని చెప్పేశారు అన్న రాణి బాగా చదువుకుంటుంది ఫస్ట్ లో పాస్ అయ్యింది తన ఇంకా గోల్డ్ మెడల్ సాధించాలి మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో రాణి చేరి బాగా సంపాదించాలి అదే నా ఆశ కూడా అందుకే మన రాణికి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని చెప్పేశాను అన్న ఏనన్న నేను కరెక్ట్ గానే మాట్లాడానగా బాలే వాడివిరా నువ్వెందుకు తప్పు మాట్లాడతావ్ కరెక్ట్ గానే మాట్లాడావ్ వింటున్నావా రాణి అన్నయ్య నీ గురించి అలా ఆలోచిస్తున్నాడో బాగా చదివి వాడి నమ్మకాన్ని నిలబెట్టి వాడి కలల్ని నిజం చేయాలి అలా నిజం చేస్తావనే నమ్మకం నాకుందమ్మా నువ్వెవరువి ది గ్రేట్ రంగయ్య కూతురువి ఆ ఏమా రాణి భోంచేసావా లేదన్నయ్య ముందెళ్ళి తినమ్మా అర్చన నాకు కూడా అన్నం వడ్డించు చూసావా మీ అన్నయ్య నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ఇక మీదట మీ అన్నయ్య కోసం ఎవరు ఏం చెప్పినా బాధపడకు చదువు మీదే శ్రద్ధ పెట్టు అర్థమైందా బండమ్మా హాయ్ బేబీ ఏం పాపా ఒంటరిగా వెళ్తున్నావు తోడుగా ఎవరు లేరా మాతో వస్తావా చెప్పు తెగుద్ది తెగితే తెగిందిలే పాపా చెప్పులతో పాటు చూడీదార్ కూడా కొనిస్తాం లాడ్జికి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం ఏంటి వస్తావా చిన్ని వదలరా లేకపోతే పోలీసులకు పట్టిస్తాను ఏంటి పోలీసులకు పట్టిస్తావా పోలీసులకు భయపడే పిరికి సన్నాసిని కాదమ్మా రా ఎక్కు అమ్మంటే నకరాలు చేస్తాం ఏంది రావే ఇక్కడెవడే నిన్ను కాపాడేది ఏంటే దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు రావే ఏంది నకరాలు చేస్తున్నావా రా ఏంటమ్మా మేము రమ్మంటే రాలేదు వాడు రాగానే రాసుకొని నిలబడ్డా దీని హీరో అనమాట వాడు హీరోనే రా ఎలా ఉంది నీకు అమీర్పేట అంజీరా ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా నీకు గొడవ జరుగుతుంది పడిపోయి మేమందరం ఫ్రెండ్స్ సార్ ఒకే క్లాస్ మీరు ఫ్రెండ్స్ కాదో పోలీస్ స్టేషన్ లో తీసుకుందాం పదండి మేము స్టూడెంట్స్ సార్ 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 కావ్య కాస్మోటిక్స్
బెస్ట్ కపుల్ అవార్డ్ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి కొన్ని జెంటల్ని ఎంపిక చేసింది. వారిలో నారాయణ అండ్ లక్ష్మి గారు. ఉమా అండ్ శంకర్ గారు వీరిని కూడా ఎన్నుకోవటం జరిగింది. మన చీఫ్ గెస్ట్ మల్స్ గారు ఆ దంపతుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి ఎవరైతే కరెక్ట్ గా సమాధానం చెప్తారో వారిని బెస్ట్ కపుల్ గా ఎంపిక చేయటం జరుగుతుంది. వాట్ కపుల్స్, ఆర్ యు రెడీ? రెడీ. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ మల్స్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కావ్య కాస్మెటిక్స్ బెస్ట్ కపుల్ అవార్డ్ ఫంక్షన్ వచ్చినందుకు మీ అందరికి వెల్కమ్. అండ్ మై క్వశ్చన్ ఈజ్ ఫర్ మిస్టర్ అండ్ మిసెస్ లక్ష్మి అండ్ నారాయణ గారికి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య రహస్యాలు ఉండొచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్ సార్, బట్ ఆ క్వశ్చన్ అడిగే అర్హత మీకేముంది సార్? ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. గెస్ట్లుగా ఉండేవాళ్ళు ఎప్పుడు ఆదర్శంగా ఉండాలి, అప్పుడే ఆ స్థానానికి గౌరవం, అవార్డు ఇచ్చే అర్హత ఉంటుంది. తాళికట్టిన భార్యను తరివేసి ఇదిగో ఈ పిఎస్ ని కీప్ చేసుకున్న ఈయనకి మనల్ని నా ప్రశ్న అడిగే అర్హత ఉందా? అందుకే నేను ఈ ప్రశ్న వేస్తాను. చెప్పండి సార్, టెల్ మీ, చెప్పండి. రాణి, ఆకాష్ వచ్చాడే. ఆకాష్ వచ్చాడా? వచ్చేసావా? నీకేం ప్రాబ్లం కలగలేదు కదా? అలాంటిదేం లేదురాని, జామీన్ మీద బయటకు వచ్చాను. జామీన్ మీద అంటే నీ మీద కేసు పెట్టారా? అవును, నాకు వాళ్ళకు ముందు నుంచే గొడవ అని చెప్పాను, అందుకే కేసు బుక్ చేశారు. అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు నన్ను ఏడిపించారు, అందుకే నేను వాళ్ళని కొట్టాల్సి వచ్చిందని చెప్పొచ్చు కదా? అలా చెప్తే నిన్ను స్టేషన్ పిలిచి విచారించి యువటీజింగ్ కింద కేసు పెడతారు. ఆ విషయం పేపర్లో వస్తుంది, దానివల్ల మీ ఫ్యామిలీ కదా ఎక్కువగా బాధపడేది. అందుకని నువ్వు కేసు మీదేసుకుంటావా? అలా కేసు బుక్ అయితే నువ్వు ఐఏఎస్ కి డిస్క్వాలిఫై అవుతావు కదా. రాణి, నేను ఐఏఎస్ అవడం కన్నా నీ గౌరవం ముఖ్యం. మీ కుటుంబ గౌరవం పోకూడదని నన్నే రిజెక్ట్ చేశావు, అలాంటప్పుడు నీ పరువు పేపర్కి ఎక్కుతుంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? నాకు నా ఫ్యూచర్ కన్నా నీ పరువు ప్రతిష్టలే ముఖ్యం రాణి. ఐ లవ్ యూ ఆకాష్, ఐ లవ్ యూ ఆకాష్, ఐ లవ్ యూ. రాణి, ఈ విషయం వెంటనే మీ అన్నయ్యతో చెప్పాలని అనుకోవద్దు. మీ ఇద్దరు చదువు పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయండి, ఆ తర్వాత ఇంట్లో చెప్పండి. మీరు చక్కగా మీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని మంచి పొజిషన్లోకి వచ్చాక చెప్తే ఎవరూ అబ్జెక్షన్ చెప్పరు. అర్థమైందా? నిజమే సుష్మా, నువ్వు చెప్పేది కరెక్టే. ఓకే ఓకే, ముందు క్లాస్కి వెళ్దాం, పదండి. సరే పదండి.
క్వశ్చన్ సార్, బట్ ఆ క్వశ్చన్ అడిగే అర్హత మీకే ఉంది సార్. తాళి కట్టిన భార్యను తరివేసి ఇదిగో ఈ పిఎస్ని కీప్ చేసుకున్న ఈయనకి మనల్ని ఆ ప్రశ్న అడిగే అర్హత ఉందా? హలో తమ్ముడు, ఆగు. నీ స్పీడ్ చూస్తే పాపలు భయపడతారయ్యా. కొత్త రుచి కావాలా? రే రుచి లేదు, నీ బొందా లేదు. అమ్మాయిని ఎక్కడ దాచావురా? హలో తంబి. ఎన్నా మీ వాలకం చూస్తుంటే ఫిగర్ కోసం వచ్చినట్లు లేదే, ఏదో పంచాయతీ కోసం వచ్చినట్లుంది. ఏంది కథ? మీ గురించి తెలియక ఒట్టిడప్పులు ఆడడానికి వచ్చిన అమ్మాయిని కిడ్నాప్ చేసి వృత్తిలోకి దింపాలని చూస్తున్నారంట. మర్యాదగా అమ్మాయి ఎక్కడుందో చెప్పు. హలో తంబి, మేమెవరో తెలియక దిగినట్లున్నాం, మాతో పెట్టుకోకు. గ్యాస్తో వస్తే ఖుషి మీదవుతుంది. ఆవేశంతో మమ్మల్ని ఏదైనా చేద్దామనుకుంటే నీ ఖేల్ ఖతమవుతుంది, ప్రాణాలు దక్కవు. చూస్తే చదువుకునే కుర్రాల్లా ఉన్నారు. అనవసరంగా మమ్మల్ని ఢీకొని మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. మేము కాలేజీ స్టూడెంట్స్, ఒక్క ఫోన్ కాల్ కొడితే మొత్తం కాలేజీ అంతా నీ మీద పడిపోతుంది. దుమ్ము రేగిపోతుంది, ఆ దుమ్ములోనే మీరు కలిసిపోతారు. మర్యాదగా అమ్మాయి ఎక్కడుందో చెప్పు. ఇది ఎవరి కంట్రోల్లో ఉందో తెలుసా? అయినా నీతో మాట్లాడరా, ఇల్లంతా ఎత్తకండి రా, ఎక్కడ వదలొద్దు, మొత్తం అంతా ఎత్తకండి. రే ఆగండి రా. ఏడోకరా, సరే బయటికెళ్ళిపోతున్నా రా. అండి వదిలేండి రా, దిశగా అనిపించింది రండి. ఎన్నడా పాకరే పోడ్డా. చూసి ఎవరు చేయడం తెలీదా? మనుషులు డేంటర్ పరిస్థితి. రై బండి వెనక్కి వస్తుంటే చూసి రావడం తెలీదా? రై రాంగ్ వచ్చి మమ్మల్ని దబాయిస్తావేంట్రా? ఏ ఆటో వాళ్ళ, మేము స్టూడెంట్స్ మీ, మాతో పెట్టుకోకు. రై ఏంట్రా ఎక్కువ మాట్లాడతావు? హలో హలో ఒక్క నిమిషం. రై పక్కన అమ్మాయిని పెట్టుకుని ఏంట్రా ఈ గొడవ?
ఎక్కండ్రా పదరా. పనికి మాలిన వెదవలు, వీళ్ళు స్టూడెంట్స్ అంట. చదువు సంజ మానేసి అమ్మాయిలు అంటేసి తిరుగుతున్నారు. రే వీళ్ళు చదువుకుని పైకి వస్తారా? వీళ్ళ తల్లిదండ్రులు పాపం ఎంతో నమ్మకంతో డబ్బులు కట్టి చదివిస్తున్నారా, వీళ్ళేమో ఇలా తయారయ్యారు.